హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కిరణ్ వెల్కమ్ టు కిరణ్ ఫ్యాట్ స్పోర్ట్స్ ఛానల్ లేటెస్ట్ స్పోర్ట్స్ అప్డేట్స్ క్రికెట్ కబడ్డీ కోసం సబ్స్క్రైబ్ చేయండి బెల్లైన్ ప్రెస్ చేయండి అండ్ ప్రతి సబ్స్క్రైబర్ అండ్ నా ఫ్రెండ్స్ అందరూ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే ప్రో కబడ్డీ సంబంధించినటువంటి వీడియో ఇది అండ్ మీ ఫేవరెట్ ప్రో కబడ్డీ టీమ్ ప్లేయర్ అయితే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఎవర్ స్ట్రెంత్ ఎంత ఉందో చూద్దాం సో ఇప్పుడు తెలుగు టైటన్స్ గురించి చెప్పుకోవాలంటే అసలు మొదటి సెషన్ అంటే ప్రతి టీం పదకొండు మ్యాచ్లు ఆడకముందే తెలుగు టైటన్స్ అయితే ఏడు మ్యాచ్లు ఖచ్చితంగా ఆడి ఒకటి కూడా గెలవలేదు సో ఇది కూడా ఒక రికార్డ్ అని చెప్పొచ్చు చాలా దారుణమైన పర్ఫార్మెన్స్ ఎంతో ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఎవరు రాణించట్లేదు అండ్ బాహుబలి మాత్రం అతను ఇంజురీస్తోని మళ్ళీ దూరం అయ్యాడు సో ప్రతి సీజన్లో ఇది వేధిస్తూనే ఉంది అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే గుజరాత్ జెంట్స్తో మ్యాచ్ ఉంది సో అందులో ప్లేయింగ్స్ ఏమైనా ఎలా ఉండే అవకాశం ఉందని చూస్తే సిద్ధార్థ్ దేశాయ్ నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడబోవట్లేదని సమాచారం సో నైంటీ పర్సెంట్ అతను ఆడాడు నెక్స్ట్ మ్యాచ్ అండ్ రజనీష్ సమస్య ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు అతను ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది సో ముగ్గురు రైడర్స్ రజనీష్ అంకిత్ బెనివాల్ రాజు ఉండే అవకాశం ఉంది ఇది కూడా సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అదేవిధంగా సురేందర్ సింగ్ రేపు చాలా కష్టమే ఆడడం సందీప్ ఖండోలో వచ్చే అవకాశం కనిపిస్తుంది అండ్ ఆదర్శ్ అండ్ షిహాస్ అండ్ అదేవిధంగా ప్రిన్స్ మొదలైన టీమ్ రేపు ఆడే అవకాశం కనిపిస్తుంది సురేందర్ సింగ్ ఆడే అవకాశం లేదు సో రోహిత్ కుమార్ను మళ్ళీ తీసుకొచ్చినా కూడా అని నా యొక్క ఉద్దేశం సో మొత్తానికైతే ఒక మ్యాచ్ గెలిచినా కూడా ఎంతో ఇంపాక్ట్ ఉంటుంది కాన్ఫిడెన్స్ వస్తుంది మొత్తానికి రజనీష్ కంప్లీట్ ఫార్టీ మినిట్స్ ఆడితే మాత్రం సూపర్ రిజల్ట్ ఉంటుంది కానీ అతని సమస్య ఏంటో అర్థం కాకుండా సబ్స్టిట్యూట్ చేయడం సో అది ఫిట్నెస్ ప్రాబ్లమా లేకుంటే ప్రెజర్ గురవుతున్నాడు అని అంటున్నారు సో మొత్తానికైతే అక్కడ అప్డేట్స్ ఇవ్వట్లేదు తెలుగు టైటాన్స్ పేజ్లో కూడా సో ఈ విధంగా అయితే అల్లకల్లోలంగా తెలుగు టైటాన్స్ కొనసాగుతుంది ఒక విజయం అయితే ఇవ్వాలని కోరుకుందాం కనీసం సో దాన్ని బట్టి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ సెకండ్ షెడ్యూల్ కూడా ప్రతి టీం పదకొండు మ్యాచ్లు ఆడిన తర్వాత సెకండ్ షెడ్యూల్ ఖచ్చితంగా వస్తుంది సో చాలా మ్యాచెస్ ఉన్నాయి చాలా ఇంప్రూవ్మెంట్ జరిగే అవకాశం ఉంది ఇంకా మీరు హోప్స్ అయితే లూజ్ కాకండి మీ కిరణ్ సైనింగ్ ఆ ఫ్రెండ్స్